అందరికీ నమస్కారం అండి ప్రతి మనిషి పుట్టుకతోనే చెడ్డవాడు కాదు అలాగే ప్రతి మనిషికి పుట్టుకతోనే ఏది అలవాటు కాదు ప్రతీది మధ్యలో జరిగే పరిస్థితుల వలన వచ్చిపోతూ ఉంటాయి అలాగే మన మాస్టర్ గారి జీవితంలో కూడా అంతే ఆయన ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా ఒకటో తారీఖు నుండి నేను మందు మానేస్తాను మందు మానేసి మూడు నెలలు తాగకుండా ఉంటాను అని ఆయన చెప్పాడు చెప్పి ఒకటో తారీఖు కాదండి ఐదో తారీఖు నుంచి అని చెప్పాడు కానీ ఆయన ఒకటో తారీఖు నుంచి మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చి తన వంట కూడా తానే చేసుకునే పరిస్థితికి వచ్చాడు ఆయన ఏ విధంగా చెప్పుకొని వచ్చాడంటే తన వంట తాను చేసుకోవడంలో తప్పు లేదు కదండి రేపు ఫ్యూచర్లో కూడా ఏదైనా జరిగితే తన వంట తాను నేర్చుకోవడం మేలు కదా ఒకరి మీద ఆధారపడకుండా ఒకవేళ అమ్మ ఊరికి వెళ్తే రెండు మూడు రోజులు రాదు ఒకటో తారీఖు ఊరికి వెళ్తుంది అప్పుడు నాకు చాలా ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు నేను వేరే వాళ్ళ మీద ఆధారపడాలి కాబట్టి నేను వంట నేర్చుకోకపోవడమే తప్పు వంట నేర్చుకుంటే తప్పేం లేదు అన్నట్లు ఆయన చెప్పాడు అట్లే ఆయన ఇంకొక విషయం ఏం చెప్పాడంటే అమ్మ యూట్యూబ్లో పెట్టే వీడియోలకు ఆమె వేసే డ్యాన్స్లకు నాకు ఎలాంటి సంబంధము లేదు తన వీడియోలు తనవే తన వంట వీడియోలు తనవే నేను చేసే వీడియోలు నావే అని చెప్పుకొస్తూ ఈరోజు తను ఏదో వంట కూడా చేసి ఆడియన్స్కు చూపించాడు అంటే అమ్మ చేసే డ్యాన్స్లకు తనకు ఏమీ సంబంధం లేదని చెప్పాడు అమ్మకు నేను ఛానల్ పెట్టించాను అమ్మకు యూట్యూబ్ నుంచి డబ్బు వస్తుంది అని కూడా చెప్పాడు అంతేకాకుండా అమ్మ రోజుకు ఐదారు మందికి వండి పెడుతూ ఉన్నాను ఇంట్లో వచ్చే వాళ్ళకు రాకేష్ మాస్టర్కు కూడా అన్నీ నేనే తెచ్చి పెడుతున్నాను ఇంటి అద్దె కూడా నేనే ఖర్చు పెడుతున్నాను గ్యాస్ కూడా అయిపోయింది తెచ్చుకోవడానికి తెప్పించట్లేదు అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంది కానీ యూట్యూబ్ నుంచి అమ్మకు లక్ష రూపాయల వరకు వస్తున్నాయి తెచ్చుకుంటే తప్పు ఏమీ లేదు అన్నట్టుగా చెబుతున్నాడు అంతే కదండి రాకేష్ మాస్టర్ గారు అమ్మకు ఛానల్ పెట్టించాడు ఛానల్ నుంచి అమ్మకు అంతో ఇంతో వస్తుంది దాని నుంచి తెచ్చుకొని ఆమె ఖర్చు పెట్టి వంట చేయడంలో తప్పు లేదు గ్యాసు అది ఇది తెచ్చుకోవడంలో కూడా ఇంటి సరుకులు తెచ్చుకోవడంలో కూడా తప్పేం లేదు అంతేకాకుండా మాస్టర్కు ఏదో కడియం తెచ్చిందంట అంటే ఆ కడియంకు అయ్యే ఖర్చు ఇచ్చాను అంతేకాకుండా లిఫ్ట్ ఏదో రిపేర్ అయితే దానికి కూడా డబ్బు నేనే ఇచ్చాను మా బాధలు మాకు ఉంటాయి అని కూడా ఆయన చెప్పాడు అంతేకాకుండా అమ్మను నేనేం పక్కన పెట్టట్లేదు కానీ అమ్మ తీసే వీడియోలతో అయితే నాకు సంబంధం లేదు అమ్మ ఎక్కడ ఏం మాట్లాడాలో అమ్మకు తెలియదు అందుకే నేను చెబుతున్నాను కాబట్టి అమ్మ వీడియోలతో అమ్మ చేసే పనులతో నాకైతే సంబంధము లేదు యూట్యూబ్లో అమ్మ నేను అయితే కలిసే ఉంటున్నాము మేమైతే పెళ్ళి మాత్రం చేసుకోలేదు సహజీవనం చేస్తున్నాము నేను ఈ విషయాన్ని నేనే స్వయంగా చెబుతున్నాను వేరే వాళ్ళ నుంచి చెప్పట్లేదు నేనే చెబుతున్నాను అని ఆయన క్లారిటీ ఇచ్చేశాడు ఇంకొక విషయం ఏంటంటే ఈమె నా భార్య అయితే కాదు నా భార్య వచ్చేసి నా కూతురు కొడుకు ఉన్నారు కదండి రిషిక చరణ్ వాళ్ళ అమ్మ మాత్రమే నా భార్య అమ్మ అయితే నా భార్య కాదు అని కూడా క్లారిటీగా చెప్పేశాడు నా పిల్లల తల్లి నా దేవత నేను ఆమెకి ఆస్తిని ఇచ్చేసాను ఎక్కడో ఇల్లు ఉంటే నా పిల్లల తల్లికి ఇచ్చేసాను ఆమె జాబ్ కూడా చేస్తుంది అన్నట్టు చెప్పాడు అంతేకాకుండా నేను అమ్మకైతే ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు అనే విషయాన్ని కూడా చెప్పాడు అమ్మ నాకు బాగలేనప్పుడు అమ్మ చూసుకుంది కాబట్టి అమ్మ కూడా దేవతే అని చెప్పాడు అంతేకాని అమ్మను తిట్టలేదు మాస్టర్ గారిలోటి గొప్ప విషయం ఏమిటంటే ఆడవారిని ఎప్పుడు అసభ్యకరంగా చులకనగా మాట్లాడలేదు అమ్మ ఆయనను ఆ ఇంటర్వ్యూలలో ఎన్ని మాటలు అన్న కానీ ఆయన ఇప్పటి కూడా ఆమెను అమ్మ అమ్మ అంటూనే ఆమెను గౌరవిస్తూ మళ్ళీ ఆయన నాకు బాగోలేనప్పుడు అమ్మే నన్ను చూసుకుంది కాబట్టి అమ్మే నాకు దేవత నా భార్య దేవతని అమ్మ కూడా దేవతని నేను ఉన్నంత వరకు అమ్మనైతే వదలను అమ్మగా అమ్మ వెళ్ళిపోతే నేను దానికి బాధ్యుని కాను అని ఆయన అన్నాడు అమ్మకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావటం వలన వాళ్ళు వీళ్ళు చెప్పే గిల్లాలు వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు అమ్మ కొంచెం తలకెక్కించుకొని ఓహో నాకు ఇట్లా డబ్బులు వస్తున్నాయి కదా నేను ఎందుకు తెచ్చిపెట్టాలి ఏ మాస్టర్ ఏం డబ్బులు ఇవ్వట్లేదు కదా అనే ఆలోచనతో ఆమె ఉంది ఎవరు ఎన్ని పెట్టుకున్నా మా మధ్య అయితే ఏమీ లేదు మేము సహజీవనం చేస్తున్నాము మేము అన్యోన్యంగానే ఉన్నాము మీరు ఎన్ని పుల్లలు పెట్టుకున్నా మాకేమి భయం లేదు అన్నట్టుగా మాస్టారు గారు అన్నారు ఎంతమంది ఏమన్నా ఏం కాదు ఇంకొకటి యూట్యూబ్లో చేసే వీడియోలకైతే నాకు సంబంధం లేదు అని మాత్రం ఈ విషయాన్ని క్లారిటీగా చెప్పాడు అమ్మ చేసే వీడియోలు అమ్మవి నేను చేసే వీడియోలు నావి అని చెప్పుకొని వచ్చాడు ఇంకొకసారి మాస్టర్ గారే ఒక వీడియోలో ఏమన్నారంటే అమ్మ చిన్నపిల్లల మనస్తత్వం కలది తనే పాటలు పెట్టుకుంటుంది తనే అని అనుకుని డ్యాన్సులు కూడా వేస్తుంటుంది కాబట్టి ఆమెనేం పట్టించుకోకండి మీరందరూ ఆమె వీడియోలను చూడండి లైక్ చేయండి అని అమ్మను మాత్రం అమ్మ స్థానంలోనే ఉంచి ఆయన గౌరవించాడు కాబట్టి ఆయన చెప్పే మాటలు చాలా మంచిగానే మాట్లాడాడు అమ్మ గురించి అయితే ఆయన చెడుగా ఏం మాట్లాడలేదు అమ్మగారే అమ్మగారి వీడియోలలో మాత్రం మాస్టర్ గురించి ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది కానీ ఆయన ఆయన చేసిన వీడియోలో ఏ ఒక్క మాట కూడా అమ్మ గురించి అసభ్యకరంగా కానీ అమ్మ గురించి చెడుగా కానీ ఎక్కడా కూడా మాట్లాడలేదు అంతేకాకుండా ఆయన తన తన శిష్యులైన డ్యాన్స్ మాస్టర్లను గురించి కూడా కొంతమంది గురించి చెప్పుకొని వచ్చారు అందులో శేఖర్ మాస్టరు సత్య మాస్టరు వాళ్ళ గురించి కూడా మాట్లాడుకొని వచ్చారు ఇంకొక కామెడీ విషయం ఏమిటంటే మాస్టర్ గారిని ఎవరో ఇమిటేట్ చేశారంట ఆయన గురించి కూడా మాస్టర్ గారు ఇమిటేట్ చేస్తూనే చెప్పారు ఆయన జఫా జఫా అంటూ నువ్వు ఎక్కడుంటావో చెప్పురా నేను నీదంతా చెప్తాను నువ్వు నన్ను ఇమిటేట్ చేస్తావా నా సహజీవని కూడా ఇమిటేట్ చేస్తావా అంటూ ఏమిట్రా నీ పొట్ట నీ ముక్కు అంటూ ఆయన గురించి కూడా కసేపు మాట్లాడారు మార్పు చెందిన వాడే మనిషి అన్న రాకేష్ మాస్టర్ మాట నిజమైతే మాస్టర్ గారు ఇలాగే ఉండి మందు మానేసి ఇంకా ఎంతోమంది డ్యాన్స్ మాస్టర్లను తయారు చేసి రాబోయే తరానికి అందించాలని అలాగే ఇలాంటి అమ్మ అంటూ ఏ టాలెంట్ లేకుండా ఉండే వాళ్ళను ప్రోత్సహించకుండా మంచిగా టాలెంట్ ఉండే వాళ్ళను ప్రోత్సహించి ఇంకా ముందుకు తీసుకొని రావాలని కోరుకుంటూ రాకేష్ మాస్టర్ గారు అన్నట్టు మందు మాని ఆరు నెలలు కాకుండా ఇలాగే జీవితాంతం ఉండి ఆయన చేసే మరికొన్ని వంటలు డ్యాన్స్లు అన్నీ చూడాలని కోరుకుంటున్నాము ఇది అండి ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెళ్ళి గంటను కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్